అమ్మగారా అండి? ఎవరిని మాట్లాడేది? నా పేరు గట్టు నరేష్ గౌడ్ అండి, తెలంగాణ నుంచి. ఓకే, ఆ పోస్ట్ ఏంటండి మీరు పెట్టింది? వేదామృతం గురించి. అసలు వేదం అనే పదం మీకు ఐడియా ఉందా దాని గురించి? అంటే మీరు ఒక హిందూలాగా మాట్లాడు హిందూలాగానే మాట్లాడుతున్నాం, హిందూలాగా మాట్లాడుతున్నాం కాబట్టి మీతో పూర్వం మాట్లాడుతున్నాము. వేదం మూవీ చూసిల్లా మీరు? వేదం మూవీ చూసిందా మీరు? అదే వేదం, వేదామృతం అని పెట్టిన వేదం మూవీలా మొత్తం వ్యభిచారం ఉంటా తెలుసా మీకు? అందుకనే అది మన దురదృష్టం అన్న. ఏం దురదృష్టము? వేదామృతం అంటే తప్పేమున్నది దాంట్లో? కాదన్న, జర ఇనరాదా? జర ఇనరాదా ఎక్కడిది? వేదామృతం అంటే తప్పేమున్నది అది నాకు చెప్పు. అరే నేను చెప్పేది ఇన్నాను కదన్నా. మరి మీరు చెప్పండి, హిందూ అన్నారు కదా, హిందూకున్నో వేదామృతానికి తప్పేమున్నది? వేదా సురాపానకం, సురాపానకం అంటే తెలుసా మీకు? సురాపానకాన్ని క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పేదంతా యోపికుడు ఉన్నాను కదా. మరి చెప్పండి. మరి జర ఇన్నరాదా? ఎందుకట్లా? మనమేం శత్రువులం కాదు కదా, కనీసం ముఖముఖాలు కూడా తెలియదు, ఎందుకు కొట్టుకో? అదే చెప్పండి, చెప్పండి. వేదామృతం అంటే వేదం నుంచి వచ్చినటువంటి అమృతం అని దాని అర్థం. అర్థమైందా? వేదాలు ఎక్కడి నుంచి పుట్టినాయండి? వేదాలు తాళపత్ర గ్రంథాలు ఎక్కడి నుంచి రాసిల్లు? తాళపత్ర గ్రంథాలు ఎక్కడి నుంచి రాసిల్లు? తాళపత్ర గ్రంథాలు తాటాకుల మీద రాస్తే రాని పాపము. వేదామృతం అదే తాటి చెట్టు నుంచి వచ్చిన అమృతానికి వేదామృతం అని పేరు పెడితే వచ్చిందా తప్పు? అన్నా అట్లా కాదన్నా. ఇప్పుడు కులము నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఇమీడియట్లీగా పోస్ట్ రిమూవ్ చేస్తున్నా చేయండి. ఇమీడియట్లీగా 1 సెకండ్ కూడా టైం ఇయ్యా నేను. ఇమీడియట్ గా పోస్ట్ రిమూవ్ చేస్తే చేయండి, లేకుంటే తర్వాత అయ్యే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహిస్తారు. కాదన్నా, ఈ బెదిరింపు బెదిరింపు కాదు, ఫస్ట్ మీరు తీసేయండి. కళ్ళు దుకా వేదం సినిమా అల్లు అర్జున్ దగ్గర సార్ రేపు పోదాం. వేదం సినిమా ఎట్లా తీసిండో అడుగుదాం సార్. సినిమాల గురించి అక్కడ వ్యభిచారం ఉంటున్నావు, తప్పు లేదు నీకు. అంటే వ్యభిచారం చేయమంటావు వేదం పెట్టుకొని? లేదు, బార్ షాప్లకు, వైన్ షాప్లకు సిద్ధి వినాయక లేకుంటే హనుమాను మాత గీత అని పెడితే, కనకదుర్గ వైన్స్ పెడితే నీకు తప్పనిపించలేదా? అప్పుడు అది కూడా తప్పే అంటే మర్చిపోతా? వాటి మీద ట్రోల్ చేయి. నువ్వు ఇమీడియట్ గా పోస్ట్ రిమూవ్ చేస్తే చేయి, లేకుంటే జరిగే పరిణామాలకు నువ్వే పూర్తి బాధ్యత వహిస్తావు. కొంచెం మంచిగా ఉండరాదా? మేము మంచిగా కాదు, రగులుతాంది ఇక్కడ మాకు నువ్వు పెట్టిన పోస్ట్ కి. ఇమీడియట్లీ నేను ఏం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఇమీడియట్లీ పోస్ట్ రిమూవ్ చేయి. అన్నావు భాజాప్తిగా అన్నావు, యావత్ గౌడ జాతిని విమర్శించినావు నువ్వు. ఎందుకు ఎట్లా కళ్ళు దుకాణాల పేర్లు వేదం అనే వేదామృతం అనే పేరు ఎట్లా పెడతారంటే కళ్ళు దుకాణాలు నీకు అంత పాపం లెక్క కనబడతానయ్యా? పాపం అంటే నువ్వు అదే పెట్టినావు దేవుళ్ళు కదా. కళ్ళు కూడా సురాపానకం 3 కోట్ల మంది దేవుళ్ళు తాగిళ్ళు, చరిత్ర తెలుసుకో. గౌడ పురాణంలో యూట్యూబ్ లో గౌడ పురాణం అనుకోట్టు, యూట్యూబ్ చూడు, గౌడ పురాణం అంటే ఏంటిదో. సరే అన్న, సరే. ఇమీడియట్ గా పోస్ట్ రిమూవ్ చేయి అన్న, జర చల్లవడు ముందు అన్న. ఇమీడియట్ గా మీరు పోస్ట్ రిమూవ్ చేయాలి అనుకోండి, జర చల్లవడం అన్న. హిందువులు ఇట్లా కొట్టుకుంటే బాగు. నేను అదే అంటున్నా, నువ్వు ఇప్పుడు హిందువులు అందరి మధ్య స్విచ్ పెట్టినావు, హిందూ అనుకుంటా. ఇది పెట్టి ఇవాళ హిందుత్వం కోసము, సనాతన ధర్మం కోసం పోరాడే ఏకైక కులము తెలంగాణ అత్యధిక జనాభా ఉన్న కులం అంటే గౌడ కులము. మా అందరి మధ్య స్విచ్ పెట్టి కూర్చున్నాం ఇవాళ. ఎవరు నేనేం చేసిన? దేనికి పెట్టినావు? కళ్ళు దుకాణాలకు వేదామృతం అని పేరు పెడితే తప్పేమున్నది? నువ్వు ఇమీడియట్ గా పోస్ట్ రిమూవ్ చేస్తున్నావు, చెయ్యి. సంజీవనని పెట్టుకుంటే ఇప్పుడు సంజీవని వేదం నుంచి పుట్టింది అక్కడ, మీరు ఇమీడియట్ గా పోస్ట్ రిమూవ్ చేయండి. సరే జరి, అన్నిటికీ ఆవేశం తవ్వదు. సరే, నాకు అర్థమైంది. మీరు ఇమీడియట్ గా పోస్ట్ రిమూవ్ చేయండి, ఇంకా అర్థం కాదు. సరే, నువ్వు ఆవేశపడకుండా ఇన్నా. సరే సరే అట్లనే అన్న. సరే.